Hi everyone, welcome to our channel. Today we are going to start 7th class English first lesson. For all the video lessons from class 6 to class 10, please do subscribe to our channel and press the bell icon to get the latest notifications. So, without getting late, let's start the class. Look at the picture, children. Okay, tell me what are the differences you can find out between these two pictures? ఈ రెండు పిక్చర్స్లో ఏమేం డిఫరెన్సెస్ మీకు కనిపిస్తున్నాయి సి ద ఫస్ట్ పిక్చర్ ఈజ్ ద సీనరీ ఆఫ్ ఏ విలేజ్ లైఫ్ కదా ఫస్ట్ పిక్చర్ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది అండ్ ద సెకండ్ పిక్చర్ ఈజ్ ద సీనరీ ఆఫ్ సిటీ లైఫ్ రెండవ పిక్చర్లో సిటీ లైఫ్ తెలియజేస్తుంది సో మనం ఇంకా గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద విలేజ్ గో ఆన్ ఫుడ్ అండ్ ఇన్ ద సిటీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్

విలేజ్ పిక్చర్లో వీ కెన్ ఫైండ్ క్యాటిల్ బులక్ కార్ట్స్ అండ్ ఫార్మర్ట్స్ బట్ ఇన్ సిటీస్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ బస్సెస్ అండ్ కార్స్ ఎక్సెట్రా సో ఈ రెండు మేజర్ డిఫరెన్సెస్ మనకు ఫస్ట్ పిక్చర్లో సెకండ్ పిక్చర్లో కనిపిస్తుంది కదా వాట్ వుడ్ యు లైక్ టు లివ్ ఇన్ య టౌన్ ఆర్ ఇన్ ఎ విలేజ్ మీకు ఎక్కడ నివసించాలంటే ఇష్టం అది మీరే చెప్పాలి వేర్ డూ యూ థింక్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్ ఎక్కడ మన లైఫ్ ప్రశాంతంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అండ్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జనరల్లీ థింక్ దట్ ద లైఫ్ ఇన్ యోర్ విలేజ్ ఈజ్ మోర్ పీస్ఫుల్ చాలామంది ఏమనుకుంటారంటే విలేజ్లో వాళ్ళ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటారు ఎందుకంటే బికాస్ దెర్ విల్ బీ నో పొల్యూషన్ సో అది సౌండ్ పొల్యూషన్ అయినా ఎయిర్ పొల్యూషన్ అయినా తక్కువగా ఉంటుంది కాబట్టి విలేజ్ లైఫ్ ఈజ్ మోర్ పీస్ఫుల్ అని చాలామంది అభిప్రాయం డూ అనిమల్స్ ఫీల్ ద సేమ్ లైక్ అస్ అనిమల్స్ కూడా మనలాగే ఫీల్ అవుతాయా ఎస్ అవును కదా ఫారెస్ట్లో ఉంటే వాటికి చాలా హ్యాపీగా ఉంటుంది దే కెన్ మూవ్ ఫ్రీలీ దే కెన్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్ సో అవి ఫారెస్ట్లో ఉంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి జనాల మధ్యలో ఉంటే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వవు అండ్ నౌ వి గోయింగ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద లైఫ్ ఆఫ్ ఎ టౌన్ మౌస్ అండ్ ఎ కంట్రీ మౌస్ టౌన్ మౌస్ అలాగే విలేజ్ మౌస్ యొక్క లైఫ్కి మధ్య డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం లెట్ స్టార్ట్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వర్క్ కజిన్స్ టౌన్ మౌస్ అంటే టౌన్లో నివసించే మౌస్ అలాగే కంట్రీ అంటే విలేజ్లో నివసించే మౌస్ ఇవి రెండు కజిన్స్ అనమాట దే ఆఫన్ రోడ్ టు ఈచ్ అదర్ వాళ్ళు అప్పుడప్పుడు లెటర్స్ రాసుకునేవాళ్ళు వన్ డే ద కంట్రీ మౌస్ గాడ్ దిస్ లెటర్ ఫ్రమ్ హిస్ కజిన్ ఒకరోజు కంట్రీ మౌస్కి వాళ్ళ కజిన్ అయిన టౌన్ మౌస్ నుంచి కింద చూపించిన లెటర్ వచ్చిందనమాట సి సో లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కిచెన్ కబోర్డ్ మౌస్ టౌన్ లెవెన్ మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ లెటర్ రాసేటప్పుడు మనం ఏ ప్లేస్ నుంచి అయితే లెటర్ రాస్తున్నామో ఆ ప్లేస్ని రైట్ సైడ్ కార్నర్లో టాప్ కార్నర్లో రాయాలన్నమాట సో టౌన్ మౌస్ ఎక్కడి నుంచి లెటర్ రాస్తుంది ఫ్రమ్ కిచెన్ కబోర్డ్ మౌస్ స్టవ్ సో ఏమైనా రాస్తుందో చూద్దాం డియర్ కజిన్ ఐ హ్యావ్ బీన్ ఇల్ విత్ ఎ కాఫ్ అండ్ మై డాక్టర్ ఫీల్స్ ఐ నీడ్ యూ హాలిడే డియర్ కజిన్ ఐ హ్యావ్ బీన్ ఇల్ విత్ ఏ కాఫ్ సో మనం పర్సనల్ లెటర్స్ రాసేటప్పుడు డియర్ కజిన్ డియర్ మదర్ వీ యూజ్ డియర్ యాజ్ ఏ శాల్యుటేషన్ ఐ హ్యావ్ బీన్ ఇల్ విత్ ఏ కాఫ్ టౌన్ కి దగ్గు వచ్చింది ఐ మీన్ జబ్బు చేసింది అండ్ మై డాక్టర్ ఫీల్స్ ఐ నీడ్ ఏ హాలిడే వాళ్ళ డాక్టర్ ఏం చెప్పారంటే విశ్రాంతి తీసుకోమని చెప్పారు హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు స్పెండ్ ఏ వీక్ ఇన్ ద కంట్రీ సైట్ ఇంకా వాళ్ళ డాక్టర్ ఏం చెప్పారంటే వెళ్ళి కంట్రీ సైడ్ అంటే విలేజ్లో కొన్ని రోజులు ఒక వారం ఏ వీక్ ఒక వారం గడిపి రమ్మని చెప్పాడు వై బికాస్ విలేజ్ ఈజ్ మోర్ పీస్ఫుల్ రైట్ సో టౌన్ మౌస్ ఈజ్ ఆస్కింగ్ ఐ స్టే విత్ యూ ప్లీజ్ గివ్ మీ అన్ ఎర్లీ రిప్లై నేను నీతో వచ్చి ఉండొచ్చా త్వరగా నాకు రిప్లై ఇవ్వు అని టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి లెటర్ రాసింది విత్ వామ్ రిగార్డ్స్ యువర్డ్స్ అఫెక్షనేట్లీ టౌన్ మౌస్ సో ఇలా మనం ఎండింగ్ యువర్ యువర్స్ అఫెక్షన్ ఏట్లీ అని రాయొచ్చు అనమాట పర్సనల్ లెటర్స్కి టూ టూ అడ్రస్ మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో రాయాలి టౌన్ మౌస్ ఎవరికి లెటర్ రాసింది కంట్రీ మౌస్ ద మౌస్ హోల్ మౌస్ కంట్రీ సి ద అడ్రస్ దెన్ ద కంట్రీ మౌస్ యాక్సెప్టెడ్ అండ్ ఇన్వైటెడ్ ద టౌన్ మౌస్ టు కమ్ టు హిస్ కంట్రీ కంట్రీ మౌస్ సరే అని చెప్పేసి టౌన్ మౌస్ని తన ఇంటికి ఐ మీన్ తన కంట్రీకి తన విలేజ్కి రమ్మని ఆహ్వానించింది రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్ ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్ అండ్ కార్డ్ ద నెక్స్ట్ ట్రైన్ టు ద కంట్రీ సైట్ రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్ కంట్రీ మౌస్ రమ్మని చెప్పంగానే టౌన్ మౌస్ తన బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని కార్డ్ ద నెక్స్ట్ ట్రైన్ టు ద కంట్రీ సైట్ విలేజ్కి వెళ్ళే ట్రైన్ ఎక్కింది

అరే నేను ఏసీ కోచ్లోకి ఎక్కింటే బాగుండేది కదా అని అనుకుంది తనలో తాను ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ హియర్ సో మామూలు కోచ్ అంటే భోగి అనమాట రైలు భోగి మామూలు భోగిలోకి ఎక్కింటే దానికి చాలా అన్కంఫర్టబుల్గా హౌవర్ దెర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ అబౌట్ ఇట్ ఆల్రెడీ ట్రైన్ కోచ్లోకి ఎక్కేశాడు కాబట్టి టౌన్ మౌస్ ఏమీ చేయలేకపోయాడు సో హీ గ్రంబుల్ టు హిమ్సెల్ఫ్ వైల్ ద ట్రైన్ చెక్డ్ స్లోలీ ఇన్ టు ద కంట్రీ సో వైల్ ద ట్రైన్ చెక్డ్ స్లోలీ ఇన్ టు ద కంట్రీ చెక్డ్ అంటే అర్థం ఏంటంటే మూవ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ అన్ ఇంజన్ ట్రైన్ ఇంజన్ సౌండ్ చేసుకుంటూ కంట్రీలోకి వెళ్ళేటప్పుడు టౌన్ మోస్ తనలో తాను గ్రంబుల్డ్ గ్రంబుల్డ్ అంటే టు కంప్లైన్ అబౌట్ సంథింగ్ ఇన్ ఏ బ్యాడ్ టెంపర్డ్ వే దేని గురించి అయినా చాలా కోపంగా కంప్లైంట్ చేసే విధానాన్ని చేయటాన్ని గ్రంబుల్ అంటారనమాట సో ఆల్రెడీ ఇతను ఇంకా కోచ్లోకి ఎక్కేశాడు కాబట్టి అతడు చేసేదేం లేక తనలో తానే కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నాడు నేను ఏసీ కోచ్లోకి ఎక్కింటే బాగుండేది అనవసరంగా ఈ బోగిలోకి ఎక్కాను అని ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ అట్ ద స్టేషన్ కంట్రీ మౌస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది హో కజిన్ ద టౌన్ మౌస్ సెట్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్ గాట్ ఆఫ్ అంటే దిగడం ట్రైన్లో నుంచి దిగిన వెంటనే ద టౌన్ మౌస్ సెట్ టౌన్ మౌస్ చెప్పింది ఏమని ఓ కజిన్ ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్ ఐ ఫీల్ టెరబులీ హాట్ అండ్ థర్స్టీ ఓ కజిన్ ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్ డ్రెడ్ఫుల్ అంటే టెరిబుల్ భయంకరంగా ఉంది అన్ప్లెజెంట్ అంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ట్రైన్ జర్నీ ఐ ఫీల్ టెరబుల్లీ హాట్ భయంకరమైన వేడి అండ్ థర్స్టీ నాకు చాలా దాహంగా ఉంది అని దిగుతూనే కంప్లైంట్ చేసింది టౌన్ మౌస్ ఐ హోప్ యు హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ అట్ హోమ్ ఇంటి దగ్గర చల్లగా ఏమైనా తాగడానికి ఉన్నాయనుకుంటున్నాను అని టౌన్ మౌస్ కంట్రీ మౌస్తో అనింది వెల్ ఐ హ్యావ్ సమ్ వాటర్ సెట్ ద కంట్రీ మౌస్ కంట్రీ మౌస్ ఏం చెప్పింది ఇంటి దగ్గర వాటర్ ఉన్నాయి అని చెప్పింది బట్ ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్ నీకు కావాలంటే ఏవైనా కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు ఉన్నాయేమో చూస్తాను అని అనింది కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హర్రర్ భయంతో టౌన్ మౌస్ అడిగింది కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళ డోంట్ యు హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనెడ్ ఆరెంజ్ జ్యూస్ కానీ లెమనెడ్ అంటే నిమ్మ నిమ్మకాయ జ్యూస్ నిమ్మరసం కానీ లేవా అని అడిగింది ఎవరు టౌన్ మౌస్ ఐఎమ్ అఫ్రైడ్ నాట్ రిప్లైడ్ హిస్ కజిన్ లేవు అని చెప్పింది బట్ ఐ ఫౌండ్ ఎ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే అండ్ ఎ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్ ఐఎమ్ షూర్ యు విల్ ఎంజాయ్ దట్ లెమనేడ్ ఆరెంజ్ జ్యూస్ ఇవేవి లేవు కానీ బట్ ఐ ఫౌండ్ ఎ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ రూట్ దుంపలు తింటాయి కదా ఎలుకలు సో ఒక మంచి రూట్ దుంప ఉంది అలాగే టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్ అంటే లేత చెరుకు గడ కూడా ఉంది ఐఎమ్ ష్యూర్ యు విల్ ఎంజాయ్ ఇట్ నీకవి ఖచ్చితంగా నచ్చుతాయి అని కంట్రీ మౌస్ చెప్పింది రూట్ షుగర్ కేన్ ద టౌన్ మౌస్ ఎక్స్క్లైమ్డ్ టౌన్ మౌస్ ఆశ్చర్యపోతూ అడిగింది రూట్ దుంపన షుగర్ క్యాన్ చెరుక బట్ ఐ డోంట్ హీట్ రా ఫుడ్ లైక్ దట్ రా ఫుడ్ అంటే అలా పచ్చి ఆహారాన్ని నేను తినలేను అని చెప్పింది ఎందుకంటే అది టౌన్ మౌస్ కదా సో కంట్రీలో వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్కి అలాగే టౌన్లో వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్కి డిఫరెన్సెస్ ఉంటాయి కదా ద కంట్రీ మౌస్ సెట్ దిస్ ఈజ్ వాట్ వీ ఈట్ ఇన్ ద కంట్రీ మేము మా ఊరిలో ఇవే తింటాము సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టూ హ్యావ్ టు ఈట్ దిస్ సో మీరు కూడా ఇవే తినాలని అనుకుంటున్నాను ట్రై ఇట్ ఇట్స్ నాట్ బ్యాడ్ ఒకసారి తిని చూడండి ఇట్స్ నాట్ బ్యాడ్ ఇవి అంత చెండాలంగా ఏముండవు బాగుంటాయి ఒకసారి తినండి అని కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో చెప్పింది ద టౌన్ మౌస్ డి నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ అట్ ఆల్ టౌన్ మౌస్కి అస్సలు నచ్చలేదు ఆ రూట్స్ ఆ షుగర్ కేన్స్ ఆ డిన్నర్ అస్సలు నచ్చలేదు హీ నిబుల్డ్ అట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ అండ్ దెన్ సెట్ హీ వాంటెడ్ టు స్లీప్ హీ నిబుల్డ్ నిబుల్డ్ అంటే టేక్ స్మాల్ బైట్స్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషల్లీ ఫుడ్ సో ఏదన్నా బలవంతంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఎస్పెషల్గా ఫుడ్ని తినటాన్ని నిబుల్డ్ అంటారు ఆ రూట్ ఆ షుగర్ కేన్ టౌన్ హోస్కి నచ్చలేదు కాబట్టి బలవంతంగా తిని అండ్ దెన్ సెట్ ఆ తర్వాత చెప్పింది ఏమని హీ వాంటెడ్ టు స్లీప్ పనుకోవాలి నిద్ర వస్తుందని చెప్పింది ద కంట్రీ మౌస్ షోడ్ ఎ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ అండ్ సెట్ దే యు ఆర్ యు కెన్ స్లీప్ దేర్ ద కంట్రీ మౌస్ షోడ్ ఎ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ కార్నర్లో అంటే ఒక మూలన ఒక మౌస్ హోల్ ఒక రంధ్రాన్ని చూపించి చెప్పింది దేర్ యు ఆర్ యు కెన్ స్లీప్ దేర్ నువ్వు వెళ్ళి అక్కడ పడుకోవచ్చు ఆన్ ద గ్రౌండ్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ద గ్రౌండ్ నేల మీదనా నేను వెళ్ళి నేల మీద పడుకోవాలా అని టౌన్ మౌస్ అడిగింది ఎస్ దిస్ ఈజ్ హౌ స్లీప్ ఇన్ ద కంట్రీ హీస్ కజిన్ ఆన్సర్డ్ హిజ్ కజిన్ అంటే కంట్రీ మౌస్ ఏమని సమాధానం చెప్పింది ఎస్ అవును దిస్ ఈజ్ హౌ వి స్లీప్ ఇన్ ద కంట్రీ మా ఊరిలో మేము ఇలాగే పనుకుంటాము అని చెప్పింది యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హాట్ కోల్డ్ గ్రౌండ్ హి సడన్లీ థాట్ ఆఫ్ సంథింగ్ కజిన్ హి కాల్డ్ అవుట్ యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హాట్ కోల్డ్ గ్రౌండ్ ఆ చల్లని హార్డ్ గట్టిగా ఉన్న ఆ గ్రౌండ్ పైన పనుకున్న తర్వాత టౌన్ మౌస్ సడన్లీ థాట్ ఆఫ్ సంథింగ్ ఏదో దానికి గుర్తొచ్చి హీ కాల్డ్ అవుట్ అరిచింది ఏమని కజిన్ ఎస్ వాట్ ఈజ్ ఇట్ ద కంట్రీ మౌస్ ఆస్క్డ్ కంట్రీ మౌస్ అడిగింది ఏంటి అని అడిగింది వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్ వేర్ ఆర్ ఆల్ ద కార్స్ అండ్ లారీస్ వేర్ ఆర్ ద రేడియోస్ అండ్ ద టెలివిజన్స్ వేర్ ఆర్ ఆల్ ద లైట్స్ టౌన్ మౌస్ కంట్రీ మౌస్ అని అడుగుతుంది వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్ ఏంటి ఇక్కడంతా చాలా ప్రశాంతంగా ఉందేంటి వేర్ ఆర్ ఆల్ ద కార్ట్స్ అండ్ లారీస్ కార్ట్స్ లారీస్ వీటి సౌండ్ ఏమీ లేదేంటి వేర్ ఆర్ ద రేడియోస్ అండ్ ద టెలివిజన్స్ టెలివిజన్స్ రేడియోస్ ఇవేవి దానికి వినిపించట్లేదు వేర్ ఆర్ ఆల్ ద లైట్స్ లైట్స్ ఏవి అని అడుగుతుంది టౌన్లో అయితే నైట్ లేట్ నైట్ కూడా కార్ట్స్ లారీస్ అన్నీ తిరుగుతూ నాయిస్ చేస్తూ ఉంటాయి రేడియోస్ టెలివిజన్స్ ఆన్లో ఉంటాయి లైట్స్ ఆన్లో ఉంటాయి కదా కంట్రీలో అలా లేదేంటి అని అడుగుతోంది దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇన్ ద కంట్రీ హిస్ కజిన్ రిప్లైడ్ హిస్ కజిన్ అంటే కంట్రీ మౌస్ ఏమని రిప్లై ఇచ్చింది దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇన్ ద కంట్రీ పల్లెలో ఇలాగే ఉంటుంది అని చెప్పింది ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ ఎప్పుడు పల్లెలో ప్రశాంతంగానే ఉంటుంది సైలెంట్గా ఉంటుంది సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే కొన్నిసార్లు రోజు కంటే కూడా ఇంకా చాలా సైలెంట్గా ఉంటుంది మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్టిక్ మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అంటే మా గ్రాండ్ ఫాదర్ ఏం చెప్తారంటే అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్టిక్ మన డిస్టిక్లోకి వెళ్ళినా క్వైటెస్ట్ అంటే దీనికంటే ఇంకా ప్రశాంతమైనది లేదు అన్నట్లు క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ అన్ని విలేజెస్ కంటే మన విలేజే చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుంది అని కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో చెప్పింది ఓ ఈజ్ ఇట్ ద కంట్రీ ఈజ్ ఎ స్ట్రేంజ్ ప్లేస్ సెట్ ద టౌన్ మౌస్ టౌన్ మౌస్ ఏమని చెప్పింది ఓ ఇజ్ ఇట్ అవునా ద కంట్రీ ఈజ్ ఎ స్ట్రేంజ్ ప్లేస్ ఈ ఈ ఊరు ఐ మీన్ ఈ పల్లెటూరు కొత్తగా ఉంది టౌన్ మౌస్ టౌన్లోనే ఉండేది కదా సో దానికి పల్లె కొత్తగా వింతగా అనిపిస్తోంది బట్ హీ సెట్ టు హిమ్సెల్ఫ్ పైకి అలా అనింది కానీ తనలో తాను ఏమనుకుంటుందంటే ఐ డోంట్ థింక్ ఐ లైక్ దిస్ ప్లేస్ ఈ ప్లేస్ నాకు నచ్చలేదు అని అనుకుంది నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ దట్ దెర్ వాజ్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ తర్వాత రోజు ఉదయం చూసేసరికి టౌన్ మౌస్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా లేదు హిస్ కజిన్ టోల్ హిమ్ దట్ దే హ్యాడ్ టు గో టు ద నియర్ బై ఫార్మ్ టు సర్చ్ ఫర్ ఫుడ్ వాళ్ళ కజిన్ కంట్రీ మౌస్ ఏం చెప్పిందంటే మనకు బ్రేక్ఫాస్ట్ కావాలంటే మనం దగ్గరలో ఉండే ఫామ్ పొలంలోకి వెళ్ళి ఫుడ్ కోసం వెతకాలి అని చెప్పింది వి ఆర్ ష్యూర్ టు ఫైండ్ సంథింగ్ దేర్ హి సెట్ మనకి ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పింది ఎ నైస్ పీస్ ఆఫ్ రూట్ ఆర్ ఎ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్ ఒక మంచి దుంప కానీ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్ లేతగా ఉన్న చెరుకు కానీ దొరుకుతుంది అని చెప్పింది బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఇనఫ్ థ్యాంక్ యూ కజిన్ హిసెట్ టౌన్ మౌస్ అప్పటికే చాలా విసిగిపోయిందనమాట దానికి అస్సలు నచ్చలేదు కంట్రీ ఏం చెప్పింది కంట్రీ మౌస్తో థ్యాంక్ యూ కజిన్ హిసెట్ బట్ ఐ థింక్ ఐ విల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ హోమ్ నేను నెక్స్ట్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పింది ఐ హ్యావ్ సడన్లీ రిమెంబర్డ్ దట్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ సంథింగ్ నేనేదో మర్చిపోయాను నాకు సడన్గా అది గుర్తొచ్చింది అని చెప్పింది మనం కూడా అంతే కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ మనకి నచ్చలేదనుకో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తూ ఏదో ఒక రీజన్ చెప్పేసి మన ఇంటికి మనం వచ్చేస్తాం ఇన్ ద సేమ్ వే టౌన్ మౌస్ ఆల్సో వాంటెడ్ టు రిటర్న్ టు ఇట్స్ హోమ్ ఎ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ రోడ్ టు హిస్ కజిన్ ద టౌన్ మౌస్ కొన్ని రోజులు అయిన తర్వాత కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాసింది అదేంటి విశ్రాంతి తీసుకుంటానని చెప్పొచ్చి సడన్గా మళ్ళీ రిటర్న్ అయి వెళ్ళిపోయింది కదా టౌన్ మౌస్ సో కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాసింది ఏమని రాసింది హియర్ ఈజ్ ద లెటర్ ఇక కింద ఉంది చూడండి మౌస్ హోల్ మౌస్ కంట్రీ ట్వంటీ టూ మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ కంట్రీ మౌస్ లెటర్ రాస్తోంది కాబట్టి కంట్రీ మౌస్ యొక్క అడ్రస్ని రైట్ సైడ్ టాప్ కార్నర్లో మెన్షన్ చేశారు మౌస్ హోల్ మౌస్ కంట్రీ అలాగే డేట్ మై డియర్ కజిన్ ఐ హోప్ యు ఆర్ వెల్ మై డియర్ కజిన్ నా ప్రియమైన కజిన్ ఐ హోప్ యు ఆర్ వెల్ నువ్వు బాగున్నావని అనుకుంటున్నాను ఐమ్ వరీడ్ అబౌట్ యూ నేను నీ గురించి కంగారు పడుతున్నాను ఐ వుడ్ లైక్ టు విజిట్ యూ అండ్ మేక్ షూర్ యు ఆర్ ఆల్ రైట్ అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటానని చెప్పొచ్చి వెంటనే వెళ్ళిపోయింది కదా సో ఐ వుడ్ లైక్ టు విజిట్ యు అండ్ మేక్ షూర్ యు ఆర్ ఆల్ రైట్ నేను ఒకసారి నిన్ను కలిసి నువ్వు బాగున్నావని కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాసింది విత్ లవ్ యువర్ కజిన్ కంట్రీ మౌస్ వి కెన్ సీ ద అడ్రస్ ఆఫ్ టౌన్ మౌస్ ఇన్ ద బాటమ్ కార్నర్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాటంలో టౌన్ మౌస్ యొక్క అడ్రస్ మనం చూడొచ్చు లెట్స్ సీ వాట్ యాపెన్స్ నెక్స్ట్ ద టౌన్ మౌస్ రిసీవ్డ్ ద లెటర్ అండ్ రెడ్ ఇట్ టౌన్ మౌస్ లెటర్ తీసుకొని చదివింది సిన్స్ హీ వాజ్ ఇన్ ఎ హర్రీ హి సెంట్ ఏ టెలిగ్రామ్ టు ద కంట్రీ మౌస్ సో అది చాలా తొందరలో ఉండడం వలన అంటే టౌన్లో ఉండే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా జనరల్గా హి సెంట్ ఏ టెలిగ్రామ్ టు ద కంట్రీ మౌస్ కంట్రీ మౌస్కి టెలిగ్రామ్ పంపించింది హియర్ ఈజ్ హిస్ టెలిగ్రామ్ ఏమని పంపించిందో చూద్దాం ఓవర్ జాయిట్ కమ్ సూన్ టౌన్ మౌస్ ప్రాపర్గా లెటర్ రాసే టైం కూడా లేదు టౌన్ మౌస్కి సో ఓవర్ జాయింట్ అంటే నువ్వు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కమ్ సూన్ త్వరగా వచ్చేయి టౌన్ మౌస్ ఇలా టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి రిప్లై పంపించింది ఎ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ ద టౌన్ కొన్ని రోజుల తర్వాత కంట్రీ మౌస్ టౌన్కి వచ్చింది హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ ద లైట్స్ టౌన్లో నాయిస్ లైట్స్ చూసి కంట్రీ మౌస్ చాలా ఆశ్చర్యపోయింది వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ హీ ఆస్క్డ్ కంట్రీ మౌస్ అడిగింది ఏమని వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మిడిల్ ఆఫ్ ద నైట్ రాత్రి మధ్యలో అంటే అర్ధరాత్రులు కూడా లైట్స్ ఎందుకు ఆన్లో ఉన్నాయి ఎందుకు వెలుగుతున్నాయి అని అడిగింది కంట్రీలో అలా లేదు కదా దిస్ ఈజ్ ద టౌన్ హిస్ కజిన్ రిప్లైడ్ హిజ్ కజిన్ అంటే టౌన్ మౌస్ ఏమని రిప్లై ఇచ్చింది టౌన్ అంటే ఇలాగే ఉంటుంది హియర్ దెర్ ఆర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే మిడిల్ ఆఫ్ ద డేలో కూడా లైట్స్ ఇలాగే ఆన్లోనే ఉంటాయి అని టౌన్ మౌస్ రిప్లై ఇచ్చింది అండ్ వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్ ఆస్క్ ద కంట్రీ మౌస్ కంట్రీ మౌస్ అడిగింది ఏంటి వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ డ్రెడ్ఫుల్ అంటే టెరిబుల్ భయంకరమైన ఈ సౌండ్స్ ఏంటి దట్ నెవర్ స్టాప్స్ ఆగకుండా టౌన్లో ఏంటంటే వెహికల్స్ ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి భయంకరమైన నాయిస్ వస్తూనే ఉంటుంది దట్ ఈస్ ద ట్రాఫిక్ ద టౌన్ మౌస్ రిప్లైట్ టౌన్ మౌస్ ఏమని రిప్లై ఇచ్చిందంటే దట్ ఈస్ ద ట్రాఫిక్ దీనినే ట్రాఫిక్ అంటారు దట్ ఈస్ ద నాయిస్ మేడ్ బై బస్సెస్ లారీస్ కార్స్ అండ్ ఏరోప్లేన్స్ సో ఈ సౌండ్ అంతా కూడా బస్సెస్ లారీస్ కార్స్ ఏరోప్లేన్స్ తిరుగుతూ ఉండడం వలన ఈ నాయిస్ వచ్చింది వస్తుంది అని టౌన్ మౌస్ చెప్పింది బట్ ద కంట్రీ మౌస్ నాట్ లైక్ ఇట్ అట్ ఆల్ కానీ కంట్రీ మౌస్కి అస్సలు నచ్చలేదు టౌన్ మౌస్కి కంట్రీకి వెళ్ళినప్పుడు క్వైట్నెస్ నచ్చలేదు కంట్రీ మౌస్కి టౌన్కి వచ్చినప్పుడు నాయిస్ నచ్చలేదు ఆల్ దిస్ నాయిస్ హ్యాస్ మేడ్ మై హెడేక్ హీ సెట్ ఈ నాయిస్ అంతా వింటుంటే నాకు హెడ్డేక్ వచ్చింది కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్ తాగడానికి వాటర్ ఉన్నాయా అని కంట్రీ మౌస్ టౌన్ మౌస్ని అడిగింది వై ఓన్లీ వాటర్ సెట్ ద టౌన్ మౌస్ లుక్ అట్ వాట్ దేర్ ఈస్ ఫర్ యూ ఐస్ కోల్డ్ లెమనేట్ ఆరెంజ్ జ్యూస్ విచ్ వన్ డూ యూ వాంట్ వై ఓన్లీ వాటర్ మంచి మంచినీళ్ళు ఎందుకు అట్ వాట్ దేర్ ఈజ్ ఫర్ యూ చూడు నీ కోసం ఏమేమి ఉన్నాయో ఐస్ కోల్డ్ లెమనైడ్ చల్లని నిమ్మకాయ నీళ్ళు ఉన్నాయి ఆరెంజ్ జ్యూస్ నారింజ జ్యూస్ ఉన్నాయి విచ్ వన్ డూ యూ వాంట్ నీకేం కావాలి అని టౌన్ మౌస్ చాలా గర్వంగా చూడు ఇక్కడ ఇన్ని రకాలైన ఐటమ్స్ ఉన్నాయి అన్నట్లు కంట్రీ మౌస్ని అడిగింది జస్ట్ సమ్ వాటర్ ఆన్సర్డ్ ద కంట్రీ మౌస్ సమ్ వాటర్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ జస్ట్ సమ్ వాటర్ కొంచెం మంచినీళ్ళు ఇస్తే చాలు అని కంట్రీ మౌస్ చెప్పింది సమ్ వాటర్ అండ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ కొన్ని నీళ్లు అలాగే కొంచెం ఫుడ్ కావాలని అడిగింది అనమాట కంట్రీ మౌస్ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్ సెట్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ టౌన్ మౌస్ చాలా గర్వంగా ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అంటే టౌన్ మౌస్ కంట్రీకి వెళ్ళినప్పుడు కంట్రీ మౌస్ని అడిగితే ఫామ్కి వెళ్ళి మనం సర్చ్ చేయాలని చెప్పింది కదా సో హియర్ టౌన్ మౌస్ వాజ్ సేయింగ్ ప్రౌడ్లీ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ చాలా ఆహారం ఉంది యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్ నీకు ఎంత కావాలంటే అంత ఆహారం తినచ్చు అని చెప్పింది టౌన్ మౌస్ షూర్ ఇనఫ్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ య కిచెన్ కబోర్డ్ వాస్ ఫుల్ ఆఫ్ ద మోస్ట్ డెలిషియస్ ఫుడ్ టౌన్ మౌస్ చెప్పినట్లుగానే టౌన్ మౌస్ టౌన్ మౌస్ యొక్క హౌస్ ఏంటి బ్యాక్ ఆఫ్ ద కిచెన్ కబోర్డ్ కిచెన్ కబ్బోర్డ్లో ఒక హోల్ చేసుకొని ఉందన్నమాట అక్కడ ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ ద మోస్ట్ డెలిషియస్ ఫుడ్ చాలా రుచికరమైన పదార్థాలు అన్నీ ఆ కబోర్డ్లో ఉన్నాయి దేర్ వాజ్ బ్రెడ్ అండ్ జామ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ స్లాబ్స్ ఆఫ్ చాక్లెట్ అండ్ ఏ హ్యూజ్ పీస్ ఆఫ్ లవ్లీ చీజ్ ఏమేమి ఉన్నాయంటే దెర్ వాజ్ బ్రెడ్ అండ్ జామ్ బ్రెడ్ జామ్ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ స్లాబ్స్ ఆఫ్ చాక్లెట్స్ చాక్లెట్ అంతా ఒక గుట్ట లాగా ఐ మీన్ స్లాబ్స్ అంటే ఒక కట్టడం లాగా ఉన్నాయి అండ్ ఏ హ్యూజ్ పీస్ ఆఫ్ లవ్లీ చీజ్ చీజ్ పీస్ కూడా మౌస్కి ఎంతో ఇష్టమైన చీజ్ కూడా అక్కడ ఉంది ఈట్ కజిన్ ఈట్ సెట్ ద టౌన్ మౌస్ తిను కజిన్ తిను అని చెప్పింది బట్ జస్ట్ దెన్ దెర్ వాజ్ ఎ సౌండ్ లైక్ ఎ థండర్ అది అలా చెప్తుండగానే థండర్ ఒక ఉరుము ఉరిమితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ వచ్చింది అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్ రన్ కజిన్ రన్ రన్ అప్పుడు టౌన్ మౌస్ అరిచింది ఏమని రన్ పరిగెత్తు పరిగెత్తు అని అరిచింది తిందామనుకునే లోపు ఏదో పెద్ద సౌండ్ వచ్చింది టౌన్ మౌస్ అరిచింది రన్ కజిన్ రన్

విష్పర్డ్ ద టౌన్ మౌస్ వెయిట్ ష్ కొంచెంసేపు సైలెంట్గా ఉండు అని విష్పర్డ్ గుసగుసలాడి వెయిట్ కాసేపు ఉండు అని చెప్పింది కెన్ యూ అండర్స్టాండ్ వాట్ మే బీ హ్యాపెన్ దేర్ టౌన్ మౌస్ ఎవరో ఇంట్లోని కిచెన్ కబ్బోర్డ్లో ఉంది కాబట్టి ఎవరో కబ్బోర్డ్ ఓపెన్ చేశారు అది థండర్ లాంటి సౌండ్ వచ్చింది అంటే మన ఇంట్లో ఎలకని చూడంగానే ఏం చేస్తాం మనం చంపేస్తాం కదా సో భయపడి హాల్లోకి వెళ్ళి దాక్కున్నాయన్నమాట రెండు

కమ్ అవుట్ నౌ కజిన్ ఆ కజిన్ ఇంక ఇప్పుడు బయటికి రాని పిలిచింది దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద కబోర్డ్ డోర్ ఎవరో కబోర్డ్ డోర్ ఓపెన్ చేశారు వీఆర్ సేఫ్ నౌ ఇప్పుడు మనం సేఫ్గా ఉన్నాము బట్ దే వర్ నాట్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్ చాలాసేపు సేఫ్గా లేరు అంటే ఏంటి అర్థం ట్వైస్ మోర్ దే హ్యాడ్ టు రన్ ఫర్ సేఫ్టీ వన్ సంబడీ ఓపెన్ ద కబోర్డ్ డోర్ ట్వైస్ మోర్ ఇంకో రెండు సార్లు ఎవరో డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ వీళ్ళు హోల్లోకి వెళ్ళి దాక్కోవడము పరిగెత్తడము మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే బయటికి రావడము ద కంట్రీ మౌస్ గాట్ క్వైట్ టైడ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్ ఇలా ప్రతిసారి రన్నింగ్ అండ్ హైడింగ్ హైడింగ్ అంటే దాక్కోవడం దీనివల్ల నా కంట్రీ మౌస్ చాలా టైట్గా ఫీల్ అయ్యింది ఐ వాంట్ టు గో బ్యాక్ టు ద కంట్రీ సెడ్ అలా వచ్చిందో రాలేదో నేను తిరిగి కంట్రీకి వెళ్ళిపోతాను ఊరికి వెళ్ళిపోతాను అని కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో చెప్పింది వి మే నాట్ గెట్ మచ్ ఫుడ్ దేర్ బట్ అట్లీస్ట్ వీ కెన్ ఈట్ ఇన్ పీస్ నీలాగా ఇన్ని డెలీషియస్ ఐటమ్స్ మాకు అక్కడ దొరకకపోవచ్చు ఇంత ఫుడ్ అక్కడ ఉండకపోవచ్చు ఎక్కడ కంట్రీలో విలేజ్లో బట్ అట్లీస్ట్ వీ కెన్ ఈట్ ఇన్ పీస్ కానీ దొరికిందేదో మేము ప్రశాంతంగా తినగలము అని కంట్రీ మౌస్ చెప్పింది సో ద నెక్స్ట్ డే ద కంట్రీ మౌస్ వెన్ బ్యాక్ టు హిస్ హౌస్ ఇన్ ద కంట్రీ అండ్ ద టౌన్ మౌస్ స్టేడ్ ఆన్ ఇన్ హిస్ కబోర్డ్ ఇన్ ద టౌన్ తర్వాత రోజు కంట్రీ మౌస్ తిరిగి కంట్రీలో అంటే విలేజ్లోని దాని ఇంటికి వెళ్ళిపోయింది ఏంటి దాని హౌస్ విలేజ్ హోల్ సారీ మౌస్ హోల్ అండ్ ద టౌన్ మౌస్ స్టేడ్ ఆన్ ఇన్ హిస్ కబోర్డ్ టౌన్ మౌస్ తన టౌన్లో ఉన్న తన కబ్బోర్డ్లోనే ఉండిపోయింది అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే డిడ్ నాట్ విజిట్ ఈచ్ అదర్ అగైన్ మనకు తెలిసినంత వరకు వాళ్ళు తిరిగి ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు ఇంకా విజిట్ అవ్వరు కూడా సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లైఫ్స్ ఆఫ్ కంట్రీ మౌస్ అండ్ ద టౌన్ మౌస్ వీ కెన్ కంపేర్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ కంట్రీ యాజ్ వెల్ ఆస్ టౌన్ విత్ దిస్ స్టోరీ రైట్ సో ఎవరు ఎక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళకు ఆ ఎన్వైర్న్మెంట్ ఆ లైఫ్ స్టైల్కే వాళ్ళు అలవాటు అయిపోతారనమాట దే కాంటు అడ్జస్టెడ్ సమ్ అదర్ ప్లేస్ సో గాయ్స్ విల్ సిన్ ద నెక్స్ట్ లెసన్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లర్న్ విత్ సింధు అండ్ టేక్ కేర్ బై స్టే హోమ్ స్టే సేఫ్